నిజంగా చెప్తున్నాను రాత్రి కళ్యాణి ప్లాన్ లేకుండా వచ్చారు కాబట్టి ఇష్యూ అట్లయితే హిందూ సంఘాలకు ఫామ్ చేసుకున్నట్టు మేము వచ్చినామంటే కర్తవ్యంగా ఉంటుంది సరే మంచి చోటు నువ్వు సొసైటీలో అనుకుంటున్నావు సరే కానీ నీ వల్ల సొసైటీ చెడిపోతున్నప్పుడు ఏం చేయడానికి వెంటాడు ఎందుకంటే చట్టం తన పని చేసి పనులు చేసుకోవాలి ఓకే అందరిని మార్చుకునే పద్ధతి మాకు అవసరం ఉంది ఓకే నువ్వు చేసింది తప్పు నీకు అనిపించలేదు ఇప్పుడు కూడా నాకు అనిపించలేదు అన్నమాట ఇప్పుడు అనిపి ఇప్పుడు తెలిసిందా సొసైటీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారంటే తప్పు నీకు ఇప్పుడు తెలిసిందా అన్న అందరూ అందరూ మిమ్మల్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారన్నా నిన్ను కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారా నన్ను కుమార్ తప్పు చేస్తున్నాడు అని ఎవడన్నా ఎందుకన్నాడో తెలుసా మీరు ఏం చేయట్లేదు కాబట్టి అన్నారు ఏం చేయట్లేదు మీరు మీ పని చేసుకుని నేను ఏం చేస్తున్నాను నా కన్సెప్ట్ చూసినప్పుడు నీకు అర్థమైంది అన్న ఎందుకని మీరు చేయమని నేను చేయమని నేను చేయలేనన్నా మీరు పని చేస్తున్నారు మీరు చేయలేదు చెప్తాను అన్న నిన్ను తగ్గించుకుంటాను పాయింట్ వన్ పాయింట్ వన్ ఇచ్చిపోతున్నారు నేనైతే యూట్యూబ్ ఛానల్ నీకు ఉంది కాబట్టి ఆల్రెడీ క్రేజ్ వచ్చింది కాబట్టి వీడియోస్ మార్చండి బూతులు గీతలు తీసుకోవాలి ఇంకోసారి బూతులు కనపడితే ఏమైనా జరుగుతుంది సరే అన్న చేయండి నేను ఏం చేస్తాను మీరేం చేస్తాం తర సంపండి నేను మీరేం చేస్తాను సరే అన్న మీరు ఎంతమంది నువ్వు చెప్తున్నా సరే నేను ఆమె కొట్టింది అదంతా మీరు అబ్బాయికి మాట్లాడకుండా నన్ను లేదా ఆమె చేసిన బూత్ కామెంట్ కరెక్టే బ్రదర్ నువ్వు ఇట్లా ఆలోచించి మార్చి సమాజం మీద నీకు రెస్పాన్సిబిలిటీ లేదా ఏమన్నా బూతులు లేవన్నా ఎందుకు లేవు నేను చూడలేదా లేవన్నా చూపించాను లేవన్నా బూతులు చూపిస్తే ఏం చేస్తావు చెప్పు యూట్యూబ్ తీసుకోదన్న బూతులు ఉంటాయి అడల్ట్ యూట్యూబ్ కంటెంట్ ఉంటే లిమిటెడ్ ఆగో తినేసి మాట్లాడుతుంటే కింద